Name the tallest flying bird in the world. Yes. Second February. White-throated kingfisher. హలో అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చరిత. ఈ వ్లాగ్లో బోటింగ్ నేను మీకు చూపిస్తాను. బర్డ్ శాంచురీలో బోటింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ విశేషాలు, అలాగే ఇక్కడ మ్యూజియం ఒకటి ఉంది, అక్కడ విశేషాలు మీకు నేను చూపిస్తాను. మేము బోటింగ్ స్టార్ట్ అయిపోయి అనమాట. వాళ్ళు ఒకటి లైఫ్ జాకెట్ లాంటివి ఇచ్చారు, వేసుకుని బోట్లో కూర్చున్నాం. అక్కడ వలస వచ్చిన బర్డ్స్ అన్నింటినీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ బోట్ని నడిపే ఆయనే మాకు గైడ్గా కనుక అన్నీ చెప్పారన్నమాట. ఈ బర్డ్ శాంచురీలో వీళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు వీటి కోసం. కనీసం మోటార్ బోట్స్ కూడా వీళ్ళు యూజ్ చేయట్లేదు, మాన్యువల్గా నడిపే బోట్స్ మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాటర్లో కానీ బర్డ్ ఉండే ఫిషెస్కి వాటికి కానీ, అలాగే ఇక్కడ ఉన్న బర్డ్స్కి కానీ, ఇంకా మొసళ్ళు అవి కూడా చాలా ఉన్నాయి అక్కడ, క్రొకడైల్స్, వాటికి వేటికి కూడా పొల్యూషన్ లాంటివి ఏమీ లేకుండా, ధ్వని కాలుష్యం లేకపోతే వాతావరణ కాలుష్యం వల్ల వాటికి ఏమీ కాకుండా ఉండాలని వీళ్ళు ఏమాత్రము మోటార్ బోట్స్ని యూజ్ చేయట్లేదు. కేవలం ఇలాగా హ్యాండ్తో మాన్యువల్గా నడిపే బోట్స్ మాత్రమే వీళ్ళు వాడుతున్నారన్నమాట. అలాగే వీళ్ళు ఎక్స్టర్నల్గా కూడా వీళ్ళు ఇక్కడ వీటికి ఫుడ్ని అందించట్లేదు. కారణం ఏంటంటే వాటికి కావాల్సినవన్నీ, ఈ వాటికి కావాల్సిన ఫిషెస్ లేకపోతే వాటికి కావాల్సిన ఆహారం అంతా ఈ చెట్ల మీదో లేకపోతే ఆ కిందన్న వాటర్లోనూ అలాగే దొరికేలాగా, ఆ మొసళ్ళకు కూడా వీళ్ళేం ప్రత్యేకించి బయట నుంచి వేయరన్నమాట. అక్కడే ఉంటూ ఆ వాటర్లోనే ఉంటూ అక్కడ దొరికే వాటిని అవి తింటాయన్నమాట. అలాగా న్యాచురల్గా వీటిని మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ చైన్ అంటూ ఉంటారు కదా, ఆహారపు గొలుసు, అది ఎక్కడ దేనికి వీటిలో ఏ ఒకదానికి డిస్టర్బెన్స్ కలిగినా మిగతావన్నీ కూడా సఫర్ అవుతాయన్నమాట. ఆ ఫుడ్ చైన్లో ఒక్క చోట డిఫరెన్సెస్ వచ్చినా, అంటే ఫిషెస్ చచ్చిపోయినా ఈ బర్డ్స్ బతకలేవు, క్రొకొడైల్స్ అవి కూడా ఇబ్బంది పడతాయి, అలా ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఫుడ్ చైన్ న్యాచురల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది నాకు చాలా బాగా అనిపించిన విషయం అన్నమాట. ఈ బర్డ్స్ అన్నీ కూడా సైబీరియా నుంచి, నైజీరియా నుంచి, అలా రకరకాల ఇంకా చాలా రకాల దేశాల నుంచి వచ్చాయన్నమాట. ఒక్కొక్క రకం బర్డ్స్ ఒక్కొక్క దేశం నుంచి వచ్చాయి. అలాగే అవి గుంపులు కూడా అలాగే మెయింటైన్ చేస్తాయి. ఇవన్నీ ఒక రకం కదా, ఇవి ఒక కంట్రీ నుంచి వచ్చాయన్నమాట. అలాగా చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క బర్డ్ అయితే మాత్రం. ఇక్కడ క్రొకడైల్ చూసారా, ఐలాండ్ లాంటి ప్లేస్లో మధ్యలో రెస్ట్ తీసుకుంటుంది బహుశా. ఈ పైన మీకు ఒక బర్డ్ కనబడుతూ ఉంటుంది, ఆ బర్డ్ బీక్ ఉంటుంది కదా, అది స్పూన్ లాగా ఉంటుందట. నాకు సెల్ వల్ల కెమెరాలో పూర్తిగా నేను తీయలేకపోయాను, మీరు అది అటు ఇటు తిరిగినప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి స్పూన్ ఎలా ఉంటుంది, అలాగా ముక్కు ఉంటుంది కదా వాటిది, ఆ చివర బీక్ వాటికి స్పూన్ లాగా ఉంటుందట. ఇదిగో ఇదో క్రొకొడైల్ మధ్యలో ఉంది, ఇది కూడా రస్ తీసేసుకుంటుంది.
ఇదిగో ఇదో క్రొకొడైల్ వాటర్లో వెళ్తూ ఉందన్నమాట. ఇలా ఈ బర్డ్స్ని చూసి నెక్స్ట్ మేము మ్యూజియంకి వెళ్ళామన్నమాట. అది కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్నమాట. మీరు కూడా చూద్దరు కానీ ఇది మ్యూజియం ఎంట్రన్స్. ఇదిగో ఇది భలే అనిపించింది నాకు అసలు. ఇక్కడ మొత్తం ఇండియా మ్యాప్ అది వేసి రంగనతిట్టు బర్డ్ సాంచి ఇక్కడ ఉన్నామన్నమాట మనం. ఇక్కడ ఏమన్నాయో చూద్దాం సరదాగా. Name the tallest flying bird in the world. Riding albatross. Right. Correct. Correct. ఇది ఒక గేమ్ అన్నమాట. What is the estimated population of Asian elephant in Karnataka? Yes. Correct. Right. 6,000. 6,000. Okay. World wetland day is observed on. ఏ రైట్ వచ్చింది. వైల్డ్ లైఫ్ వీక్ ఈ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్. హే గ్రీన్ రైట్ వచ్చింది. విరించి బర్డేనా? ఇండియన్ స్టేట్ హస్ ది హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ యాస్ పర్ 2015 సెన్సస్. ఓ రాంగా, కర్ణాటక కరెక్ట్. ఓకే భలే ఉంది ఈ గేము. రాంగ్. ఓకే ఏ బర్డ్ ఎలా సౌండ్ చేస్తుందో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది బర్డ్ ఇలా చేస్తుంది సౌండ్. నెక్స్ట్ గురించి బర్డ్ అయితే ఇలా చేస్తుంది. నెక్స్ట్ బర్డ్ నేమ్ ఏంటి? నెక్స్ట్ బ్లాక్ క్రో నైట్ హెరాన్. ఓ నెక్స్ట్ గ్రేట్ టిక్ మీ. భలే ఉంది, ఇది చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు చెయ్యి. క్రొకొడైల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు సేవ్ చేశారు. ఈ మ్యూజియం కూడా చాలా బాగుందండి, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న బర్డ్స్ వాటి సౌండ్స్ అలాగే కొంత నాలెడ్జ్ వచ్చేలాగా, కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా క్వశ్చన్స్ని సెట్ చేయడం, అక్కడ ఫుడ్ చైన్ అన్నమాట, అవి ఎలా న్యాచురల్గా వాళ్ళు ఫుడ్ చైన్ని మెయింటైన్ చేస్తున్నారు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నది, అక్కడ ఉన్న బర్డ్స్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంలో మనకి తెలుస్తుంది అన్నమాట. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేస్తూ మనం నేర్చుకోవచ్చు. అలా ఉంది ఇది మొత్తం బర్డ్ సాంచురీ వ్యూ అన్నమాట. ఈ బర్డ్ సాంచురీని మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమి ఇంట్రెస్టింగ్గా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ కొట్టి అప్పుడు వెళ్ళండి. బాయ్ అండి.